నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు. గుత్తా వర్సెస్ రవీంద్ర కుమార్ ఆత్మీయ సమ్మేళనానికి గుత్తా వర్గం డుమ్మా. యాదాద్రి టూర్కు పయనం, ఎమ్మెల్యే అనుచరులు కూడా దూరం. ఉంటేది పోకడలే కారణమంటున్న ఎంపీపీ. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు రోజు రోజుకు ఎక్కువైతున్నాయి. ఈ ఆత్మీయ సమ్మేళనాల పేరుతోనే ఇంకా రచ్చకెక్కుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా సమ్మేళనాల లోపల పాల్గొనడం లేదు. దేవరకొండ నియోజకవర్గంలో వర్గ విభేదాలు మళ్ళొకసారి బయటపడ్డాయి. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం రెండుగా విడిపోయి డి అంటే డి అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు కొద్ది రోజులుగా అసంతృప్తితోటి ఉన్నారు. నిన్నటిదాకా ఎమ్మెల్యే వెంట ఉన్నటువంటి నాయకులు గుత్తా వర్గంతో కలిసి తిరగడంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కేవలం తన సొంత కేడర్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వడం, మండల స్థాయి నాయకులను పట్టించుకోకుండా ఒంటెద్ది పోగడల కారణాలతోటి నాయకులు దూరమవుతున్నట్టుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు డుమ్మా కొట్టి యాదగిరి గుట్ట దైవ దర్శనానికి వేయరట. ఇది నల్గొండలో నడుస్తున్నటువంటి రాజకీయం. టెండర్ వేయకుండా అధికారి అత్యుత్సాహం, సమయం ఉన్నా వేయకుండా అడ్డగింత, ఒక వర్గానికి మేలు చేసేందుకు కుమ్మక్కు, అధికారులను నిర్బంధించినటువంటి టెండర్దారులు. ఇది గొర్రెల పంపిణీ. సూర్యాపేట జిల్లా గొర్రెల పంపిణీ కోసం పశుసంవర్ధక శాఖ అధికారులు ట్రాన్స్పోర్ట్ టెండర్లను ఆహ్వానించారు. ఇక సాయంత్రం 5 గంటల దాకా టెండర్ దాఖలు చేయవచ్చు. అయితే గడువు ఉన్నప్పటికీ కూడా టెండర్లు వేయకుండా అధికారి అడ్డుకోవడం పట్ల అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. శిలాఫలకం కూలి, చిన్నారి మృతి, విద్యార్థులతోటి కలిసి కలెక్టర్ సినిమా వీక్షణ. ఇది భువనగిరి జిల్లా సంబంధించి కలెక్టరు విద్యార్థినులతోటి కలిసి సినిమా చూడడం జరిగింది. జీవితాంతం సేవకుడిగా ఉంటా నకరేకల్ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, టికెట్ ఇవ్వకుంటే చెప్తారు ఇక వాళ్ళు ఒక్కొక్కరికి, అప్పుడు వాయిస్ మారుతుంది. మెదక్ జిల్లాకు సంబంధించి హరీష్ వ్యాఖ్యల్లో తప్పెక్కడున్నది. ఇక్కడి అభివృద్ధిని చూసి ఆంధ్ర ప్రజలు ఓటాకు మార్చుకుంటున్నారు. ఆరోపణలు మాని ప్రగతిపై దృష్టి పెట్టండి. టీఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, ఆంధ్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని తెలుసుకోండి. గొర్రెల హాస్టల్స్కు లెక్కలు లేవట. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐలో ప్రశ్న. సిద్దిపేటలో 8 హాస్టళ్లు, మొత్తం 9,163 జీవాలు. నిర్వహణ ఖర్చులపైన అధికారుల నిర్లక్ష్యపు సమాధానం. గొర్రెల హాస్టల్స్ నిర్వహణకు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు అధికారుల దగ్గర లేవట. ఒక ఆయన ఆర్టీఐల యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పేరుతోటి ఆర్టీఐల ప్రశ్న అడిగితే మా దగ్గర సమాధానం లేదని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పారు. ఇది ఈ మిర్చికి జీపీ జీ హుజూర్ సర్వే గోల్మాల్కు యత్నాలు, తప్పుల తడకగా హద్దులు, రైతుల తీవ్ర ఆగ్రహం, చేసేది లేక వెనుదిరిగినటువంటి అధికారులు. పూర్తి నక్షబాట పునరుద్ధరించాలని నందిగామ గ్రామస్తుల డిమాండ్. చర్చనీయాంశంగా మారినటువంటి ఈ వ్యవహారం, ఇక నిర్దిష్ట ప్రణాళికతోటి ధాన్యం సేకరించాలి. సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలో 209 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, అధికారులతోటి సమావేశం. సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైనటువంటి మార్పుతోనే వ్యవసాయం పండగ అయింది. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, అధికారులు ప్రజాప్రతినిధులతోటి టెలికాన్ఫరెన్సు. ఇది